ఉమ్మడి నల్గొండ జిల్లాలో కస్టమ్ మిల్లింగ్ రైస్ అక్రమార్కులకు కాసుల వర్షం కురిపిస్తుందా? ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయానికి గండి కొడుతున్నారా? అడ్డుకోవాల్సిన అధికారులు మామూళ్ల మత్తులో జోగుతున్నారా? లెట్స్ వాచ్. ఉమ్మడి నల్గొండ జిల్లాలో కస్టమ్ మిల్లింగ్ రైస్ విధానం పక్కదారి పడుతోంది. రైస్ మిల్లర్లు కొందరు అధికారులతో కలిసి ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు. ఐకేపీ కేంద్రాలలో రైతు దగ్గర నుంచి నాణ్యమైన ధాన్యం సేకరించే మిల్లర్లు తిరిగి బియ్యం రూపంలో ప్రభుత్వానికి అప్పగించడంలో అడ్డదారులు తొక్కుతున్నారు. పర్యవేక్షించాల్సిన అధికారులు మామూళ్ల మత్తులో జోగుతున్నట్లు ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా పదుల సంఖ్యలో రైస్ మిల్లులు కస్టమ్ మిల్లింగ్ రైస్ ను అమ్ముకున్నట్లు అధికారులు తేల్చారు. ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించిన మిల్లులపై చర్యలు తీసుకోవాలని, మరోసారి ఆ మిల్లులకు సీఎంఆర్ కేటాయింపులు చేయకుండా బ్లాక్ లిస్టులో పెట్టాలని సివిల్ సప్లై అధికారులు ఆదేశాలిస్తున్నారు. సూర్యాపేట జిల్లాలో 72 రైస్ మిల్లులకు సీఎంఆర్ కేటాయించారు. వీటిలో 8 రైస్ మిల్లుల యజమానులు 138.5 కోట్ల సీఎంఆర్కి ఇచ్చిన ధాన్యాన్ని నమ్ముకున్నారని రాష్ట్ర జిల్లా అధికారులు తేల్చారు. వీళ్ళు చాలా తక్కువ ఇన్వెస్ట్మెంట్ లో ప్యాకర్స్ అండ్ మూవర్స్ బిజినెస్ ప్రారంభించి నెలకు 5 లక్షలు సంపాదిస్తున్నారు. వీళ్ళ నుంచి నేర్చుకోవాలందా? అయితే ఫ్రీడమ్ యాప్ ని వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. కోదాడ మండలం కాపుగల్లులో ఓ రైస్ మిల్లు యాజమాన్యం 35 కోట్ల విలువైన 300 మెట్రిక్ టన్నుల సీఎంఆర్ ధాన్యాన్ని పక్కదారి పట్టించినట్లు తేలింది. దీంతో అధికారులు బకాయిలు చెల్లించాలని యజమానిపై ఒత్తిడి తీసుకురావడంతో అతడు మిల్లుకు తాళం వేశాడు. విషయం తెలుసుకున్న జిల్లా అధికారులు మిల్లులో తనిఖీలు నిర్వహించారు. మొత్తం రికార్డులను తనిఖీ చేశారు. అధికారుల తనిఖీల్లో సుమారు 35 కోట్ల విలువైన బియ్యం నిల్వలు అడ్డదారుల్లో అమ్ముకున్నట్లు గుర్తించారు. సూర్యాపేట జిల్లాలోని కాపుగల్లు గల ఉసేసిని రైస్ ఇండస్ట్రీస్ అందు అతను సీఎంఆర్ డెలివరీ సక్రమంగా చేయకపోవడం కారణంగా నిల్వల కంటే సుమారు 30 కోట్ల విలువ చేసే నిల్వలు అందులో లేవు. అతనిపై రెవెన్యూ రికవరీ యాక్ట్ క్రిమినల్ కేసు పెట్టేసి అతని యొక్క ఆస్తులన్నీ ఫ్రీజ్ చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలియజేస్తుంది. మరోవైపు సీఎంఆర్ బకాయిలు చెల్లించకపోతే క్రిమినల్ కేసులు పెట్టి ఆస్తులు జప్తు చేస్తామని అధికారులు హెచ్చరిస్తున్నారు. వీళ్ళు చాలా తక్కువ ఇన్వెస్ట్మెంట్ లో ప్యాకర్స్ అండ్ మూవర్స్ బిజినెస్ ప్రారంభించి నెలకు 5 లక్షలు సంపాదిస్తున్నారు. వీళ్ళ నుంచి నేర్చుకోవాలందా? అయితే ఫ్రీడమ్ యాప్ ని వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.